ఇదిగోండి సున్నుండ. సున్నుండ పక్కనే చక్కని రుచికరమైన మిక్చర్ అన్నమాట. మరి ఇలాంటి కాంబినేషన్ ఎంత బాగుంటుంది చెప్పండి. సున్నుండల పిండి రెడీగానే ఉంది, మిక్చర్ కూడా రెడీగానే ఉంది. అబ్బా ఇప్పుడు మంచి సువాసన వస్తుంది కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకెందుకండి బాబు ఆలస్యం, తొందరగా ఆర్డర్లు పెట్టేసుకోండి, మీకోసమే చేస్తున్నాను నేను. ఇది సింకుల్లో కూడా పోయకూడదండి, ఎందుకంటే సింకులు స్టక్ అయిపోతాయి, ఆయిల్ కదా తొందరగా దిగువ అన్నమాట. ఇదిగోండి డస్ట్బిన్లో అయితే పడేసేస్తున్నానండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వంటలు. ఈరోజు మన వీడియోలో చక్కని మిక్చర్లు తయారు చేస్తున్నామండి, చాలా బాగుంటాయి. అవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. మాకైతే ఈ మిక్చర్ ఆర్డర్స్ వచ్చినాయి అండి, అందు గురించి నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను. ఓకేనండి, ఇదిగోండి శనగపిండి. శనగపప్పు మేము స్వయంగా కడిగి ఎండబెట్టి అప్పుడు పిండి పట్టించాం. ఇది కొన్న పిండి కాదండి, ఇదిగో ఇంకా చాలా ఉంది మేము పట్టించిన పిండి. ఇప్పుడైతే నేను సగం పిండి తీసుకున్నాను, 2.5 కేజీలు ఉందండి ఈ పిండి. ఓకే, పట్టించి తీసుకొచ్చిన తర్వాత బాగా జల్లించేసాం, అంటే ఎక్కడన్నా చిన్న చిన్నగా రవ్వ ఉంటుందేమో అనేసి జల్లించేసామండి. ఇప్పుడు ఈ పిండిలో ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేయాలండి. మన షాపుల్లో తీసుకున్న శనగపిండి అయితే బాగోట్లేదండి, ఈ మధ్య మురు మురుగ్గాను అలా ఉంటుంది, మెత్తగా ఉండట్లేదు. అది గురించి మేము శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి పిండి పట్టించామన్నమాట. ఇలాగ సాల్ట్ వేసి బాగా కలిపేసిన తర్వాత నూనె వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉండగా వేసి కలపాలన్నమాట. అప్పుడే మనకి కారపూస గుల్లగా వస్తుంది. 100 గ్రాముల వరకు ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేయాలి. ఇందులో తిని సోడా కానీ ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఉట్టి శనగపిండితోటే మనం కార్పూస వేస్తున్నామన్నమాట. మనం చేసేది స్పెషల్ కార్పూస కాబట్టి అందులో ఇంకేమీ వేయకూడదు, ఉట్టి శనగపిండి చక్కగా గుల్లగానే వస్తుంది, గట్టిగా రాదు. అదే బియ్యం కలిపేసి వేస్తాం చూడండి, మనం మురుకులు జంతికలు ఇటువంటివి అటువంటి వాటిలో వేసుకోవాలి, కానీ తిని సోడా ఇందులో వేసుకోకూడదు. ఇంకా ఇందులో తిని సోడా వేసామంటే నూనె బాగా పీల్చేస్తుంది అన్నమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసి కలపాలి. ఫస్ట్ సారే నీళ్ళు ఎక్కువ పోసేయకూడదండి, కొంచెం నీళ్లు పోసుకుంటూ కలపాలండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది మనం పట్టించిన పిండి కదా, అందుకనే శనగపిండి చక్కగా జిగురుగా ఉందన్నమాట. ఇలా కలిపితే సరిపోతుందండి. మనకి మళ్ళీ ఈ కారపూస గిద్దలో వేసి వత్తాలి కదా, వత్తేటప్పుడు బాగా గట్టిగా ఉన్నదనుకోండి పిండి, వత్తడం కష్టం అవుతుంది. అందుకని ఈ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక కార్పూస వేసేసుకుందాం. అమ్మమ్మ మా చిట్టి మనోడు ఇడిగోండి, మా బంగారు మనోడు వచ్చాడు. మా బంగారు మనోడు 2 డేస్ హాలిడేస్ వచ్చినాయండి వీళ్ళకి, అందు గురించి మా మనోడు వచ్చాడు మా దగ్గరికి. హాయ్ చెప్పు నాన్న. హాయ్. అందరూ ఎలా ఉన్నారు అడగండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగో చూడన్న, సముద్రంలో కొట్టుకుంటూ వచ్చింది. సముద్రంలో కొట్టుకుంటూ వచ్చిందట. ఇది ఇది తీసుకొని ఇలా అంటే ఇది ఒప్పని అవుతుంది. భలే ఉంది నాన్న. ఇంకా నేను అలాగే కావాల్సింది పెట్టుకోవచ్చు, కివి ఎక్కడైనా దాచుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఎవరైనా ఒప్పని చేస్తే రాదు. మీకే వస్తుందా నాన్న అది? కాదు, కీ ఉంటే వస్తానండి. కీ ఉంటే వస్తుందండి.
చూడండి, మరి ఇంకేం పెట్టేస్తాను, ఇలా తీయడానికి రావటం అండి. ఇది పెట్టి సూపర్ గా ఉంది నిజమే. అత్త చిన్న బాక్స్ కూడా ఎంత బాగా తయారు చేశారు, బాగుంది నాన్న. అది సముద్రంలో కొట్టుకొచ్చిందా? ఓకే, ఫుల్ ఎంజాయ్ చేసామండి మేమైతేనే. ఆటలు పరుగులు మేము వీడియో పని చేసినప్పుడు సముద్రంలో కొట్టుకొని వచ్చిందండి. మేము వీడియో ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు సముద్రంలో కొట్టుకొచ్చిందంటండి ఇది. ఓకే అండి, నేను ఆడుకోవడానికి దిగ్గానండి, అప్పుడు ఇది దొరికింది. ఓకే మరి కార్పూస్ వేసేసుకుందాం నాన్న, మనము లేట్ అవుతుంది, లేట్ అయిపోతుంది, కార్పూస్ వేసుకుందామే. సరే ఓకే అండి. ఇంకా మనం స్టవ్ వెలిగించి పెద్ద కళాయి పెట్టి కార్పూస, ఫస్ట్ కార్పూస్ వేసేసిన తర్వాత ఇంకా పప్పులు అవి ఉన్నాయండి, అవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి కార్పూస్ వేయడానికి కళాయి పెట్టానండి, కళాయి వేడి అయ్యింది, ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి విజయ సన్ఫ్లవర్ వాడుతున్నామండి మేము, వేరే ఏ ఆయిల్ వాడట్లేదు ఫ్రై చేయడానికి, ఈ ఆయిలే వాడుతున్నాం సన్ఫ్లవరు. పచ్చళ్ళకైతే పల్లి నూనె వాడుతున్నామండి, ఇలా ఏదైనా ఫ్రై చేయడానికి అయితే సన్ఫ్లవర్ వాడుతున్నాం. మీకు చూపించే ఒక రకంగానే చూపించుకోవాలి, ఒక రకంగానే ఏమి లేదండి, మేమంతా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, మీకు అందరికీ నచ్చే విధంగా చేస్తున్నామండి. ఇప్పుడు మిక్సీ తయారు చేసిన తర్వాత ఆయిల్ స్మెల్ వస్తుంది అనమాట, అంటే మంచి ఆయిల్ కాకపోతే, అందుకని మేము మంచి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వాడుతున్నాం. విజయ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇది, రిఫైండ్ ఆయిల్. ఓకేనండి, ఆయిల్ వేడైన తర్వాత కార్పూస్ కొట్టుకుందాం. ఇదిగోండి కార్పూస్ వేసుకోవడానికి గెద్దె తీసుకున్నానండి. పిండి మనకి ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే ఇలా ఆయిల్లో ఇలా ముంచాలన్నమాట, ముంచిన తర్వాత ఇందులో అన్నామంటే చక్కగా ఆయిల్ పట్టి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఓకే అండి, ఇదిగోండి పిండి ముద్ద కొంచెం కొంచెం తీసుకుని మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకే వేసుకోవాలండి. ఇదిగోండి రెండు కళాయిల్లోనే పెట్టేశారండి నూనె, ఎందుకంటే తొందరగా అవుతుంది అనమాట, ఒక కళాయి అయితే లేట్ అవుతుంది కదండి, ఇలా ఉత్తేయాలన్నమాట. నూనె చక్కగా తాగిన తర్వాత వేసుకోవాలండి. అలాగే ఈ కళాయిలను కూడా వేసేస్తున్నారండి. పల్లి నూనె మాత్రం పిండి వంటలకు వాడకూడదండి, పొంగిపోతుంది అనమాట, పొంగిపోయి పొయ్యిలో పడిపోయి మంటలు వచ్చేస్తాయి, అందు గురించి అసలు పై ఆయిల్ వాడకూడదు. పిండి బాగా గట్టిపడాలండి, మనం కార్పూస జంతికి వేసిన తర్వాత పిండి బాగా గట్టిపడిన తర్వాత అప్పుడు మనం తిరగేయాలన్నమాట, అంతవరకు మనం తిరగేయకూడదు. ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదండి, ఈ బబుల్స్ అన్నీ ఆగిపోతే కింద వేగిపోయినట్టు అనమాట. ఇలాగ ఒక నైఫ్ కానీ చిన్న స్పూన్ కానీ తీసుకుని ఇలాగ తిరగేయాలి. ఇది ఇంకా గట్టిపడలేదండి, ఇంకా బబుల్స్ వస్తున్నాయి. ఓకే, సన్ఫ్లవర్ అనుకోండి మనకి హెల్త్కి చాలా మంచిది, చక్కగా ఎటువంటి హాని జరగదు. తర్వాత ఏంటంటే స్మెల్ రాదనమాట, మిక్సీ తయారు చేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు నిల్వ ఉన్నదనుకోండి, మనం మంచి నూనె వాడకపోతే స్మెల్ వస్తుంది, ఆయిల్ వాసన వస్తాయి అన్నమాట. మనం ఎంత మంచిగా చేసినా కూడా ఆయిల్ వాసన వచ్చేస్తుంది, ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇటువంటి వంటలకి. అందుకనే మేము చాలా జాగ్రత్తగా మీకు చూపించాను కదా నేను ఆయిల్ వేసేటప్పుడు, విజయ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి నేను. కళాయి పెట్టాను, అయితే అది ఏమైందంటే స్టవ్ మీద సెట్ అవ్వలేదన్నమాట, అందుకని చిన్న కళాయి రెండు తీసుకుని ఈ విధంగా పెట్టానండి, ఆ ఆయిల్ ఇందులో వేసేసానమాట. ఓకే అండి, ఇదిగోండి చక్కగా వేగుకొని ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఏం చూసారా, ఇలా ఆయిల్ అంతా ఓడిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా తీసేసుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇదిగోండి రెండవది కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి అక్కడ వేసాం కదా, ఇక్కడేమో అయిపోవచ్చింది అనమాట, అలాగే రెండు మూగుడులోని అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని నేను రెండు కళాయిలు పెట్టేశానండి.
మా బాబు సూపర్ వచ్చింది. ఇలాగే అమ్మేద్దామా? ఇదిగోండి చక్కగా ఈ కలర్ వచ్చితే. అయ్యో బుజ్జి, దిష్ట తగిలేసింది బుజ్జి. నా దిష్టే? నీ దిష్ట తగిలింది. చూడు చక్కగా వచ్చింది, విరిగిపోయింది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువగా వేయిపోయినాయి అంటే బాగోదు. పర్వాలేదులే, ఎలాగ చిత్తాం కదా అవన్నీ. చక్కగా వచ్చింది. ఇదిగోండి కార్పూస్ అంతా చేసేసామండి. తర్వాత చిన్న పళ్ళులో కూడా ఉంది, పెద్ద పళ్ళులో కూడా ఎక్కువ చేసేసాం అనమాట. ఈ రెండు కళాయిల్లోని పచ్చిశనగపప్పు నానబెట్టడం చూపించారు కదండి మీకు, ఫైవ్ అవర్స్ అయ్యింది కరెక్ట్గాను. ఇప్పుడు వాడేసేసానండి. ఒక అరగంట ముందు నీళ్ళన్నీ వాడేసేసాము, వాడిపోయినాయి అనమాట. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇదిగోండి కళాయిలో వేసి అవి కూడా వేగించాలి. పచ్చిశనగపప్పు పొంగిపోతుందండి, అందుకని కొంచెం నూనె తక్కువ వేసాను. ఇదిగోండి విజయ ఆయిలే వాడుతున్నాం మేము ప్రతి వంటకి కూడాను, అంటే ఇటువంటి డీప్ ఫ్రైకి అనమాట. ఓకే అండి, మిగిలిన పచ్చళ్ళకైతే పల్లీ ఆయిల్. మీకు మరీ మరీ చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారండి కాల్ చేసి ఏ ఆయిల్ వాడుతున్నారు అని, అందుకనే పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఇప్పుడు పచ్చిశనగపప్పు కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, తక్కువ తక్కువ వేయాలి, నూనె పొంగిపోతుంది లేకపోతే. ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత నూనె చల్లబడుతుంది కదా, మనం పచ్చి చేసాం కాబట్టి, తడితో ఉన్న చేసాం కాబట్టి ఆయిల్ చల్లబడుతుంది అనమాట. చల్లబడిన తర్వాత మనకు కొద్దిసేపటికి హీట్ అవుతుంది కదండి, అప్పుడు వేగడం స్టార్ట్ అవుతుంది. అదిగోండి డాంబుట్టి కూడా శుభ్రంగా నానిన తర్వాత నీళ్ళన్నీ వాడేసేసామండి, నీళ్ళన్నీ ఓడిపోనివి. ఇదిగోండి డాంబుట్టి అంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఇది మనకు మిక్సర్లో స్పెషల్ మిక్సర్లో వేసే పప్పు అనమాట ఇది. ఓకే అండి, ఇలా నానబెట్టేసి ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ కూడా కాగిపోయింది. ఇది కూడా తక్కువ తక్కువ వేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా వేగిపోనియండి. ఇవి వేగినీయలేదే చూసుకోవడం కోసం కొంచెం తీసి టేస్ట్ చేసామనుకోండి, చక్కగా క్రిస్పీగా ఉంటే కనుక వేగిపోయినట్టు అనమాట. అలా చూసానండి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక జెలటిన్లోకి తీసేసుకుంటే ఆయిల్ అంతా ఓడిపోతుంది అనమాట. చూసారా గలగలమనే సౌండ్ వస్తుంది కదండి, ఆ సౌండ్ రావాలి లేకపోతే మెత్తగా ఉంటాయన్నమాట. వస్తుంది సౌండ్, భయపడతారేమో రాత్రి దయ్యమంతుని. ఇవి ఆయిల్ పొంగుతుందండి డాల్ మోటీకి, చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేసుకుందాము. ఇవి కూడా జెలటిన్లో తీసేసుకోవాలండి. చాలా ధర తినాలి. ఇదైతే ఈజీగానే తెలుస్తాయండి శనగపప్పు కలర్ని బట్టి తెలిసిపోతుంది అనమాట దేనిని దేనిని. ఇవి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం అనుకోండి, నూనె అంతా ఇలా ఓడిపోతుంది అనమాట. చూసారండి ఎంత కష్టమో ఏదైనా చేయాలి అంటే. ఈ మిక్సర్ చాలా పని అండి, మించుమించు రాత్రి నానబెట్టాను ఇవన్నీ. ఇప్పుడు సాయంత్రం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆ కార్పూస్ వేసేటప్పటికే ఇంచుమించు 4 hours 5 hours పెట్టేసింది. మళ్ళీ ఇవి వేగడానికి కూడా ఇంచుమించు ఒక 4 hours పడుతుంది, ఎందుకంటే నానబెడతాం కదా, నానబెట్టిన తర్వాత బాగా తడి ఉంటుంది అనమాట. ఆ తడి అంతా పోవాలి, బాగా వేగాలి అంటే టైం పడుతుంది కదా, ఇంత కష్టపడి చేయాలండి. ఇలా చేసి
చేసిన తర్వాత మంచి క్వాలిటీతో చేస్తున్నాం కదా, కొంతమంది రేట్లు ఎక్కువ అనేది ఫీల్ అవుతున్నారు. ఇంట్లో హోమ్లీ ఫుడ్ అండి, నేను స్వయంగా నా చేతితోనే చేసి చాలా నీట్గా చేస్తాను కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట. ఓకేనండి, చాలా జాగ్రత్తగా చేస్తున్నామండి. బయట మన షాపులో కొనేవి ఈ విధంగా చేస్తారని నాకు నమ్మకం లేదు, ఎందుకంటే మేము కూడా కొనుక్కుని తిన్నాము. ఆయిల్ అనేది చాలా తేడా వస్తుందండి. బయట కొనుక్కున్న ఈ మిక్చర్లు 3-4 రోజులకి ఆయిల్ స్మెల్ వస్తాయి, మీరు గమనించడం లేదు. మా దగ్గర ఎటువంటి స్మెల్ ఏమి రాదండి, చాలా పెర్ఫెక్ట్గా ఒక చాలా క్వాలిటీగా చేస్తున్నాం అన్నమాట. ఎవరికైనా కావాల్సి కనుక చక్కగా తీసుకోండి. ఒకటి కష్టాన్ని బట్టి ఐటమ్ని బట్టి కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. అలాగే సున్నుండ్ల పిండి గురించి కూడా చాలామంది ఆర్డర్స్ పెట్టుకున్నారండి, అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంత మేము కొరియర్ చేసేసాము, పంపించేసాము. ఇంకా మళ్ళీ చాలా ఆర్డర్స్ వచ్చినాయండి, ఇలా ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకేనండి. మీకు ఇటువంటి ఐటమ్స్ ఎలా చేసుకోవడం, కొంతమంది బిజీ బిజీగా ఉంటారు చూడండి, లేడీస్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఇలాగా తీసుకుని చక్కగా పిల్లలు మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను అందుకని ఇది ఈ విధంగా చేస్తానండి, ప్రతి ఐటమ్ కూడాను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. మీకు టేస్ట్లో కానీ ఇంకొకటండి, సాల్ట్ కానీ ఏది కూడా ఎక్కువ తక్కువ ఏమి వేయట్లేదు, కరెక్ట్గా వేస్తున్నాం. చాలామంది నిల్వ ఉండడానికి సాల్ట్ ఎక్కువ వాడతారు, మేమేమి అలా చేయట్లేదండి. సాల్ట్ ఏమి ఎక్కువ వేయట్లేదు, కరెక్ట్గా మేము ఎలా తింటామో మీకు కూడా అలాగే అందిస్తున్నాం అనమాట. ఓకేనండి. ఈ విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోండి, సాల్ట్ అనేది ఎక్కువే ఉండదు. తర్వాత నిల్వ ఉండడానికి చాలామంది కొన్ని కొన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు, అస్సలు అటువంటి ఏమి లేవండి, న్యాచురల్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు మీకు నేను వీడియో ఎలా చూపిస్తున్నాను అదంతా యథార్థంగా నేను అదే విధంగా మీకు సప్లై చేస్తున్నాను. ఓకేనండి. ఇదిగోండి, కార్పూస్ అంతా రెడీ చేసేసామండి. అలాగే పచ్చిశనగపప్పు, డాల్మోట్ ఇవన్నీ కూడా వేగించేసాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలన్నమాట. ఒక టబ్ లాంటివి తీసుకుని అందులో వేసి కలిపామనుకోండి, చక్కగా కలుస్తాయి అన్నమాట. ఓకే అండి. ఇదిగోండి టబ్ తీసుకున్నాను, ఇదిగోండి ఇందులో వేసేద్దాము. ఇదిగోండి ఇలా చిప్పేయాలండి, మనం చేసేది మిక్సర్ కదా, ఇలా చిరిపేస్తేనే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి కార్పూస్ అంతా ఈ టబ్లో వేసేసుకున్నామండి. ఇదిగోండి పల్లీలు, నేను క్వాంటిటీ ఎక్కువే చేశాను, మీకు ఇంత అని చెప్పట్లేదు. ఓకే, వేసేసుకోవాలండి. వేగించిన పల్లీలు వేసుకోవాలండి, వేపిన శనగపప్పు అండి, ఇదిగోండి డాల్మోటి, ఇదిగోండి వేగించిన అటుకులు, ఇదిగోండి వేగించిన జీడిపప్పు, ఇదిగోండి సాల్ట్ వేసుకోవాలండి. ఒక కప్పు సాల్ట్ తీసుకున్నాను, ఇందులో సగం వేసుకోవాలి, తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆల్రెడీ కార్పూసలోనే సాల్ట్ ఉన్నది కాబట్టి వీటిల్లో సాల్ట్ ఉండదు కదా, దానికి సంబంధించి సరిపడ వేసుకోవాలి. ఇదిగోండి కారం, కారం కూడా ఒక 1/2 కప్పు వేసాను. ఇప్పుడు బాగా కలిపేయాలండి, కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎలా ఉంది వచ్చి చూస్తుంటే స్పెషల్ మిచ్చిరి, సాధారణంగా దొరకవు ఇలాంటి. నోరు ఊరిపోతుంది బుజ్జి, ఇవాళ అన్న వద్దు మిచ్చిరి ఎక్కడ వసతి టమాట వసం. ఈ మిర్చిని మీద ఎవరి పేరు రాసిందో వాళ్ళకి ఖచ్చితంగా దక్కుతుందండి. దేవుడు ప్రతి బియ్యం గింజ మీద పేరు రాసి పెడతాడంట, అది ఖచ్చితంగా ఆ పేరు రాసిన వాళ్ళకి దక్కుతుందంట. అలాగే ఈ మిర్చిని మీద ఎవరి పేరు రాసిందో వాళ్ళకి కంపల్సరీ వెళ్తుంది అనమాట ఇంటికి. అలానే మన పేరు రాసేసుకున్నాం.
కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వాడేసి చక్కగా నూనెలో ఫ్రై చేశానండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా అద్భుతం అన్నమాట. ఈ మిక్చర్కి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. అబ్బా ఇప్పుడు మంచి సువాసన వస్తుంది కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకెందుకండి బాబు ఆలస్యం, తొందరగా ఆర్డర్లు పెట్టేసుకోండి, మీకోసమే చేస్తున్నాను నేను. ఇదిగోండి బాగా కలిపేసిన తర్వాత ఒకసారి ఏంటి ఎవరి చేతిలో రావట్లేదండి. బంగారు తల్లి ఏండి, బుజ్జిబాబు బంగారం టేస్ట్ చూస్తారా? ఏం టేస్ట్ అంట, చాలా బాగుంది. ఓ అది బాగుందా? ఓపాల ఉప్పు కారం సరిపోయిందా? కొంచెం కారం తగ్గినట్టు ఉందా? అవునా, కారం కలుపునమ్మా? కారం కలుపు కొంచెం. ఓకే, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఈ కారం అయితే సరిపోద్ది, సరిపోద్ది. కొంచెం కారం కలుపుతున్నానండి, కొంచెం చక్కగా ఉందంట, సరిపోతుంది. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, మా చేతితోటి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. బంగారు కండ వచ్చేసారా, టేస్ట్ చూస్తారా? మీరు ఇలాంటివి తింటారేంటి కన్నా, పిజ్జాలు అవి తింటారు కానీ మీరు ఇలాంటివి తింటారా? అమ్మమ్మ చేసింది కదా, ఒకసారి చూడు చాలా బాగుంటుంది, ఇవ్వ తింటారంటే. అన్నా నేను కష్టపడి చేశాను బంగారం, ఎంత ప్రొద్దుడి నుంచి 9 గంటలకి స్టార్ట్ చేశాను. ఇదిగోండి బ్రహ్మాండమైన మిక్చర్ రెడీ చేసామండి. చాలా శ్రమ పడ్డాను ప్రొద్దుడి నుంచి, రాత్రి ఇవన్నీ నానబెట్టుకుని పిండి అది రెడీ చేసుకుని నిన్న ప్రొద్దుడి నుంచి అంటే 9 గంటలకి స్టవ్ అంటించాను అనమాట. నేను 9 గంటల నుంచి ఇప్పుడు 7 అయిందండి. మళ్ళీ ఇవన్నీ కలిపి ఇవన్నీ చేసుకునేసరికి ఇంత టైం పట్టింది అనమాట. ఓకే అండి, చాలా కష్టపడి చేశాను కాబట్టి చాలా రుచిగా కూడా ఉంది, మంచి ఆయిల్ స్మెల్ అంటూ ఏమీ ఉండదండి. ఓకే, ఎవరికైనా కావాలితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, నీకు లేట్ చేయకుండా అయిపోతుంది, త్వరపడండి. అలాగే సున్నుండ్ల పిండి కూడా రెడీ చేశానండి ఈరోజు. సున్నుండ్ల పిండి కూడా చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు, అందుకని ఎక్కువ క్వాంటిటీయే చేశాను నేను. ఇంకా ఎవరికైనా కావాలితే కనుక సున్ను పిండి కూడా బెల్లం కలిపేంత వరకు మేము సప్లై చేస్తామన్నమాట. నెయ్యి కలిపి ఇదంతా ఉండచుట్టడం అనేది నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను మీకు, ఎలా చేసినా కానీ పగిలిపోతాయన్న ఉద్దేశంతో మేము పిండే పంపిస్తున్నాము. చాలామంది పిండే అడుగుతున్నారు, బెల్లం కలిపేసి పంపించమంటున్నారు అనమాట. ఓకేనండి, ఈ రెండు అయితే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక సున్నుండ పక్కన పెట్టుకుని కొంచెం మిక్చర్ పక్కన పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇంకా త్వరపడండి, మరి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా పచ్చళ్ళు కూడా రెడీ అవుతున్నాయండి, గోంగూర అని ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం, ప్రిపరేషన్లో ఉన్నాయన్నమాట పచ్చళ్ళు కూడాను. ఇంకా మీకు నేను ఏది చేసినా కూడా మీకు వీడియో చేసి పెట్టేస్తాను, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనండి, మీరు ఏదైనా సరే పచ్చళ్ళు కానీ మిక్చర్ కానీ స్వీట్ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే మేము వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదండి, వాట్సాప్ నెంబరు 9989128858. ఓకేనండి, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టారంటే మీకు ఏ ఐటెం కావాలంటే మేము మెనూ పంపిస్తామన్నమాట. దాన్ని బట్టి దాంట్లో ప్రైజులు ఉంటాయి, ఏమేమి ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేది కూడా మీకు పంపించేస్తామండి, దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఎంత దూరమైనా సరే పంపిస్తాం మేము, ఏమి డౌట్ లేదు. కొరియర్ ఛార్జెస్ మాత్రం మీవే. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సున్నుండు పక్కని చక్కని రుచికరమైన మిక్చర్ అనమాట, చక్కగా జీడిపప్పులు డాల్మోటి పల్లీలు, అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేట్ తీసుకెళ్ళి చక్కగా టీవీ ముందు కూర్చొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ స్వీట్ తినాలి కాబట్టి కొంచెం సున్నుండు తినాలి. ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం మిక్చర్ తినాలండి. నువ్వు అలా తింటుంటే నాకు కూడా నువ్వు రెండు మరి స్క్రీన్లోకి స్క్రీన్లోకి రాను రారంట ఆయనకి పెడితే తింటాను. ఆయన్ని తినమన్నానండి వీడియోలోకి వచ్చి,
ఏది కాని టైము, నేను ఇప్పుడు ఏమి తిన్నా అన్నారు. మరి ఇలాంటి కాంబినేషన్ ఎంత బాగుంటుంది చెప్పండి. సున్నుండల పిండి రెడీగానే ఉంది, మిక్సర్ కూడా రెడీగానే ఉంది, రెండు ఆర్డర్ పెట్టుకోండి. చక్కగా మంచి కాంబినేషను. నేను చెప్పింది నిజమండి, అబద్ధమేమి కాదు, చాలా సూపర్గా ఉంది, చాలా బాగా కుదిరింది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇదిగోండి వాడిన నూనె మళ్ళీ వాడమండి. నేను ఈ పిండి వంట అయిపోయిన తర్వాత ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేస్తున్నాను. సింక్లో కూడా వేయకూడదండి ఈ మిగిలిన నూనె, ఎందుకంటే సింక్ కూడా స్టక్ అయిపోతుంది అన్నమాట ఆయిల్ తోటి, ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది మనకి వాటర్ దిగడానికి. అందుగురించి డస్ట్బిన్లో వేసేస్తామనుకోండి, చెత్త తీసుకెళ్ళడానికి జిహెచ్ఎంసి వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళు తీసుకెళ్ళి దూరంగా పడేస్తారనమాట, ఇంక మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు.